సంతనేతలపాడు మండలం పి తక్కెళ్ళపాడులో వైసీపీ పాలనలో 10 కోట్ల వ్యయంతో అభివృద్ధి సంక్షేమం జరిగినట్లు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు పేర్కొన్నారు. మండలంలోని తక్కెళ్ళపాడు గ్రామంలో గడపగడపుకు మన ప్రభుత్వ కార్యక్రమం ముగింపు సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. టీడీపీ పాలన కన్నా వైసీపీ పాలనలో గ్రామంలో అభివృద్ధి సంక్షేమం ముందంజలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ప్రకటించిన హామీలలో 99% మేరకు నెరవేర్చారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామంలో 2437 మంది లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు వైసీపీ పాలనలో లభించాయని అన్నారు. పార్టీలకు అతీతంగా తక్కెళ్ళపాడు గ్రామంలో సంక్షేమ పథకాలను మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, వైసీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులతో ఎమ్మెల్యే సుధాకర్ బాబు సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తక్కెళ్ళపాడు సర్పంచ్ ఆలూరి సుశీల అధ్యక్షత వహించారు. అందరికీ నమస్కారం. ఈ రోజు మన గౌరవ శాసన సభ్యులు శ్రీ టీజే సుధాకర్ బాబు గారు గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం గతంలో మనం చాలా భారీగా ఏర్పాటు చేసుకున్నాం. ఆ రోజు మనం ప్రతి సచివాలయంలో ఈ కార్యక్రమం 2 రోజులు చేయాలి. ఆ రోజు 1 రోజే చేసాం, 2 రోజు కార్యక్రమం ఈరోజు చేస్తున్నాం. 2 రోజులు చేయకపోతే ఇక్కడ సీఎంఓలు నమోదు కాదు. కనుక ఈరోజు గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమం రెండో రోజులో భాగంగా ఈరోజు మన తెక్కెలపాడు గ్రామ సచివాలయ పరిధిలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ముఖ్య ఇచ్చేసిన మన గౌరవ సదస్సు గారికి, అలాగే పెద్దలు గౌరవనీయులు కృష్ణయ్య గారికి, ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, అలాగే స్థానిక సర్పంచ్ గారికి ఎల్మందారెడ్డి గారికి, మద్దలూరు సర్పంచ్ శైలజ గారికి, బాబు గారికి, ఇంకా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మండల స్థాయి అధికారులకు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, గ్రామస్తులకు అందరికీ ముందుగా నమస్కారం. ముఖ్యంగా గడపగడప మన ప్రభుత్వ కార్యక్రమంలో మన తక్కెళ్ళపాడు గ్రామంలో ప్రజలందరూ ఆ రోజు ఎమ్మెల్యే గారిని బ్రహ్మరథం పట్టడం జరిగింది. ఆ రోజు భారీగా మన కార్యక్రమం చేశాం. అందులో భాగంగా మనకి 20 లక్షల రూపాయలు ఆ రోజు ఎమ్మెల్యే గారి ద్వారా మన గ్రామానికి రావడం జరిగింది. తర్వాత కూడా చాలా నిధులు ఇచ్చాం. ముఖ్యంగా మన తక్కెళ్ళపాడు గ్రామానికి సంబంధించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేసాం. ఇప్పుడు సచివాలయం కాంప్లెక్స్ కూడా నిర్మాణం జరుగుతుంది. దాన్ని తొందరలోనే పూర్తి చేయాలని వెంకటేశ్వరుని, పెద్దలని అందరినీ కోరుతున్నాం. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంఆర్ఓ గారిని మాట్లాడుతూ కోరుతున్నాం. మన ప్రభుత్వం ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు ఇతర ప్రజాప్రతినిధులకు మరియు అధికారులకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రజలందరికీ నా వందనాలు. ఈ మధ్యకాలంలోనే మనం చాలా రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు చూస్తున్నాము. వాటిలో ముఖ్యంగా జగనన్న సురక్ష, ప్రజలకి అన్ని రకాల సేవలు ఇంటి వద్దకే అందించాలి, ఆ సేవలను ఉచితంగా అందించాలి అనే లక్ష్యంతో మన రాష్ట్రం మొత్తం మీద అన్ని సచివాలయాల్లో జగనన్న సురక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లు మీ ఇంటికి వచ్చి 11 రకాల సర్టిఫికెట్లు, క్యాష్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, జనన ధృవీకరణ పత్రం, మరణ ధృవీకరణ పత్రం కానీ, రైస్ కార్డ్ కానీ, హౌస్ హోల్డ్ స్ప్లిట్టింగ్ కానీ, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కానీ, మ్యూటేషన్స్ కానీ, ఏమున్నా 11 రకాల జరుగుతుంది. గతంలో ఈ సేవలు అందించాలంటే మీకు కొంచెం ఇబ్బంది పడేవారు. మీరే అప్లై చేసుకోవాలి, సచివాలయానికి వెళ్ళాలి, సచివాలయానికి వెళ్ళిన తర్వాత విఆర్ఓని కలవాలి, ఆర్ఐని కలవాలి, మళ్ళీ ఆఫీస్కి రావాలి, ఆఫీస్ దగ్గర నుంచి మా దగ్గరికి రావాలి. చాలా టైం పడుతుంది అది ప్రాసెస్. ఒకరుంటే ఒకరు అందుబాటులో ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు అటువంటిది ఏం లేదు. మీ దగ్గరికే మేము వస్తున్నాం, ఏం సేవలు కావాలో అడుగుతున్నాం. సంబంధించిన గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ ఈ సంక్షేమ పథకాలు కానీ, ఎమ్మెల్యే గారి ద్వారా విడుదల నిధుల వివరాలు కానీ మొత్తం ఇప్పుడు మన పంచాయతీ సెక్రటరీ ప్రతాప్ని
వివరించవలసినది పంచాయతీ పరిధిలో గత 2014 నుంచి 19 వరకు ఏం జరిగింది 2019 తర్వాత స్టిల్ ఇప్పటి వరకు ఏం జరుగుతుంది అనే విషయంలో సంక్షేమ పథకాల విషయంలో గత 4 సంవత్సరాల్లో 2014 నుంచి 2019 వరకు 66,225,000 రూపాయలు సంక్షేమ పథకాలకు కేటాయిస్తే ఈ 4 సంవత్సరాల్లో 5,16,89,000 మన ఒక్క గ్రామంలో సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ద్వారా నిధులు సమకూరే ఆ తర్వాత విద్యా శాఖకు సంబంధించినట్లయితే నాడు నేడు ఫేస్ 1 కింద ఎంపీ స్కూల్ మన స్కూల్ ఆధునీకరణకు ఫేస్ 2 కింద మొత్తం కలిపి 13,22,000 నాడు నేడు కింద విద్యా శాఖ ద్వారా మన స్కూల్ ని అభివృద్ధి చేయడం జరిగింది ఆ తర్వాత ఉపాధి హామీ పథకం ద్వారా చెరువులు కాలవలు పొడుగుతీత గాని పొలాలకు వెళ్ళడానికి దొంగ రోడ్లకి ఏమి ఉపాధి హామీ ద్వారా ఈ 4 సంవత్సరాల్లో 1 కోటి రూపాయలు మన పంచాయతీకి కేటాయించి వాటిలో దగ్గర దాపు 70 లక్షలకి పనులు అభివృద్ధి చేయడం జరిగింది గ్రామీణ నీటి సరఫరా విభాగంలో జలజీవన్ మిషన్ కింద మనకి 72,40,000 శాంక్షన్ అయ్యాయి ఈ పని ఇంకా స్టార్ట్ చేయలేదు ఈ పని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా సౌకర్యం కల్పించడం కొరకు ఇకపోతే 2014 నుంచి 19 వరకు పెన్షన్లు మన గ్రామంలో 143 పెన్షన్లు ఉన్నాయి వాటికి గాను 1,20,00,000 ఖర్చు చేసి ఉంటే ఈ గవర్నమెంట్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 నుంచి 23 వరకు మొత్తం 209 పెన్షన్లు మనం కొత్తగా 68 ద్వారా మన గ్రామానికి 116 మందికి 17,40,000 జగనన్న తోడు కింద 150 మందికి 150,000 జగనన్న గోరుముద్ది కింద 110 మందికి 7 లక్షలు మరియు పాస్టర్ గౌరవ వేతనం కింద మన గ్రామంలో ఒకరే వారికి 65,000 లబ్ధి చేకూరడం జరిగింది గతంలో మన గ్రామంలో పరిపాలన సౌలభ్యం కొరకు ఒక పంచాయతీ కార్యదర్శి ఒక విఆర్ఓ మాత్రమే ఉండేవాళ్ళు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజలకు అందుబాటులో ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందజేయడం కోసం 8 మంది వాలంటీర్లు 11 మంది సచివాలయ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది పంటకాలువలు ఉపాధి హామీ కింద 15 లక్షలు గ్రావెల్ రోడ్ల నిర్మాణం కింద 10 లక్షలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎవెన్యూ ప్లాంటేషన్ కొరకు 50,000 ఫామ్స్ పాండ్ నిర్మాణం కొరకు 6 లక్షలు కేటాయించడం జరిగింది మన గ్రామానికి మన గ్రామంలో కొత్తగా సచివాలయ కాంప్లెక్స్ నిర్మాణం చేయటం గాను ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధుల కింద చేపట్టిన సిమెంట్ రోడ్లు 10 లక్షలు మరియు గ్రామ సచివాలయం బిల్డింగ్ 40 లక్షలు మరియు రైతు భరోసా కేంద్రం 21.8 లక్షలు ఆ తర్వాత విలేజ్ హెల్త్ క్లినిక్ 17.5 లక్షలు గడప గడపకు మన ప్రభుత్వం నిధులు 20 లక్షలు ఈ 4 సంవత్సరాల్లో మన గ్రామాన్ని కేటాయించడం జరిగింది ఇవి కూడా త్వరలో పూర్తయిన పరిస్థితికి వచ్చాయి ఇకపోతే హౌసింగ్ కింద మన గ్రామంలో మంజూరు చేసిన ఇల్లు 32 ఇవి మరి కొద్ది రోజుల్లో పూర్తవుతాయి దాదాపు అన్ని బేస్మెంట్ వేసి పూర్తవడానికి సిద్ధంగా ఉన్నాయి దీనిలో మనం హౌసింగ్ పట్టాలు ఇచ్చింది గ్రామంలో 241 మందికి ల్యాండ్ అక్విజన్స్ ద్వారా 1,03,14,000 రూపాయలు ఖర్చు చేసి రైతుల దగ్గర పొలం కొని 241 మందికి లబ్ధిదారులకు పట్టాలు డిస్ట్రిబ్యూట్ చేశాం వీటిలో 32 మందికి ఇల్లు శాంక్షన్ ఇచ్చాం 32 మందిలో 28 మంది ఇల్లు కట్టుకొని కొద్ది రోజుల్లో ఇళ్లలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు రేపు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 50 మందికి కొత్త రేషన్ కార్డులు 130 మందికి రెవెన్యూ శాఖ ద్వారా పాస్బుక్లు అందజేయడం జరిగింది ఈ ఇళ్ల స్థలాలకి 241 మంది లబ్ధిదారులకు గాను రైతుల ద్వారా 1,03,14,000 ఖర్చు చేసి ల్యాండ్ అక్విజన్స్ ద్వారా పొలం తీసుకొని పట్టాలు పంపిణీ చేశాం గతంలో ఇంకా ఈ 241 మందిలో
ఇంకా ఎవరైనా ఇంటి నిర్మాణం చేపట్టడకు ఇష్టంతో ఉన్నట్లయితే వారికి కూడా ఇల్లు కేటాయించడానికి ముందున్నామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని 23 మధ్య కాలంలో మన ప్రభుత్వం ద్వారా మన గ్రామ పంచాయతీకి 5,44,84,859,859 రూపాయలు లబ్ధిదారులకు అన్ని విధాలుగా అన్ని సంక్షేమ పథకాల ద్వారా అందాయని సగర్వంగా తెలియజేసుకుంటున్నాను. అందరికి నమస్కారం. ఈరోజు మనం ఇక్కడ సమావేశమైన పథకం యొక్క పేరు వచ్చి మన ఊరు మన ఎమ్మెల్యే. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మన గౌరవ ఎమ్మెల్యే సుధాకర్ బాబు సార్ గారికి, మండల కన్వీనర్ చెంచిరెడ్డి గారికి, గృహసారథుల అధ్యక్షులు దుంపా యలమందారెడ్డి గారికి, జెపిటీసీ రవణం మేడం గారికి, ఎంపీపీ విజయమ్మ గారికి, అందరికీ మిగతా గ్రామ నాయకులందరికీ నా నమస్కారాలు. అదేవిధంగా సచివాలయ సిబ్బందికి, మండల అధికారులకి, వాలంటీర్లకి అందరికీ నా నమస్కారాలు. మన ఊరు మన ఎమ్మెల్యే అన్న ప్రోగ్రాం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి ఎంత లబ్ధి పథకాల ద్వారా గ్రామస్తులకు అందింది అన్నది తెలియజేయడం. అదేవిధంగా ముందు 2014 నుంచి 19 వరకు 5 ఏళ్లలో ఎంత లబ్ధి వచ్చింది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 19 నుంచి 23 వరకు 4 ఏళ్లలో ఎంత లబ్ధి వచ్చింది అన్న తేడాని ప్రజలకు వివరించడం అన్నది దీని యొక్క మెయిన్ ఉద్దేశం. ఇప్పుడు మన ప్రతాప్ చెప్పిన దాంట్లో కొంత ఓన్లీ ఈ బెనిఫిషరీస్కి వచ్చిన డేటా మాత్రమే చెప్పాడు, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ డేటా అంతా కలిపితే ఒక్క ఈ సచివాలయ పరిధిలోనే 10 కోట్ల పైన గత 4 సంవత్సరాల్లో జరిగి ఉంది అభివృద్ధి. ఇంకా 1 ఇయర్ ఉంది, అది కూడా కలిపితే 12-13 కోట్లు ఇక్కడే ఖర్చు అయి ఉంటుంది. ఇది ప్రీవియస్ గవర్నమెంట్ తో పోల్చడానికి కూడా వీలు లేనంత పెద్ద నంబర్ గా మీరంతా గుర్తించవచ్చు. దీన్ని బెస్ట్ గా పెన్షన్లతో మాత్రమే మీరు అర్థం చేసుకోవచ్చు. పెన్షన్లు ముందు వచ్చిన వాటి కన్నా ఇప్పుడు డబుల్ పెన్షన్లు వస్తున్నాయి. అంటే నంబర్ పెన్షన్లు వచ్చే వాళ్ళ సంఖ్య డబుల్ అయింది, అదే విధంగా పెన్షన్ అమౌంట్ డబుల్ అయింది. అంటే మొత్తంగా టోటల్ అమౌంట్ చూస్తేనే అంతకు ముందు ప్రీవియస్ టైంలో మొత్తం 5 ఏళ్లలో 1 కోటి రూపాయలు వచ్చి ఉంటే ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ లో 4 ఇయర్స్ లోనే 2.5 కోటి పైన పెన్షన్ అమౌంట్లే వచ్చున్నాయి. ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా కలిపితే 3 క్రోర్స్ పైన ఓన్లీ పెన్షన్ అమౌంట్లే ఈ సచివాలయ పరిధిలోనే ఇవ్వడం జరిగి ఉంటుంది. కాబట్టి 1 కోటి రూపాయలు పెన్షన్లుగా 5 ఏళ్లలో ఇచ్చున్న ప్రీవియస్ టైం నుంచి ఇప్పుడు 3 క్రోర్స్ అన్నవి 3 రెట్లు పెన్షన్ అమౌంట్ ఒక్కటే పెరిగింది. కాబట్టి ఇదే విధంగా మిగతా స్కీమ్స్ అన్ని కూడా ఇదే రేంజ్ లో ముందున్న బెనిఫిట్ కన్నా కొత్తగా పెరిగినాయి. ఇవి కాకుండా ఏదైనా ఒక పరిపాలన సక్రమంగా జరగాలంటే 3 ఉండాలి అని అంటారు. 3 ఫంక్షన్స్ ఉండాలి, పనిచేసే వాళ్ళు ఉండాలి, పని ఉండాలి, దాన్ని చేయడానికి మనుషులు ఉండాలి. 3 ఫంక్షన్స్ ఫండ్స్, ఫంక్షనరీస్ ఉండాలంటారు, అప్పుడే ఒక గ్రామ సుపరిపాలన జరిగిందని అంటారు. ఆ దిశగా ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన మైల్ స్టోన్స్ అని చెప్పొచ్చు. ఫంక్షనరీస్ ఇంతకు ముందు ఏ రాష్ట్రంలో లేని విధంగా సచివాలయంని ఒక కొత్త సిస్టమ్ తీసుకొచ్చి కొత్తగా ప్రతి సచివాలయంలో 2,000 జనాభాకి గ్రామాల్లో ఒక సచివాలయం ఏర్పాటు చేసి అందులో 11 మంది గ్రామ స్థాయిలోనే ఉద్యోగులను ఇవ్వడం ద్వారా వీళ్ళు వేరియస్ ఫంక్షన్స్ చేయడం వల్ల, దానికి అదనంగా ప్రతి 50 ఇంటికి ఒక వాలంటీర్ని పెట్టడం వల్ల, అంతకుముందు ఈ ఊర్లో వాళ్ళంతా మండల ఆఫీసులకు వచ్చేవాళ్ళు, ఎంఆర్ఓ ఆఫీస్కి, ఎండిఓ ఆఫీస్కి, ఆర్డీఓ ఆఫీసులకి వీళ్ళు తిరిగేవాళ్ళు. ఇప్పుడు ఆ సిస్టమ్ రివర్స్ అయింది. ఇప్పుడు మేము వస్తున్నాం సచివాలయం ద్వారా, వాలంటీర్లు మీ ఇంటికి వచ్చి మీకేం కావాలో తెలుసుకొని సచివాలయం ద్వారా వాటిని పరిష్కరించి మీకు మళ్ళీ ఇంటికి తెచ్చిస్తున్నారు. అది కాకుండా ఇంకా మిస్ ఏదైనా మీకు స్కీమ్స్ కానీ సర్టిఫికేట్స్ కానీ మిస్ అయి ఉంటే ఆ వాళ్ళు కూడా మండలంకి రాకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో సురక్ష లాంటి పథకాలు పెట్టి, క్యాంపులు పెట్టి, ఇంకా మిస్ అయిన వాళ్ళ దగ్గర నుంచి డాక్యుమెంట్స్ తీసుకొచ్చి మండలంలో క్యాంపులు పెట్టి మండల అధికారులే మీ సచివాలయంకి వచ్చి వాళ్ళందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఆల్రెడీ జరిగింది. 500కు పైగా సర్టిఫికేట్స్ అన్నవి, మినిమం ప్రతి సచివాలయంలో 500 నుంచి 1000 సర్టిఫికేట్స్, కుల సర్టిఫికేట్లు కావచ్చు, ఆదాయ సర్టిఫికేట్లు, బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, మ్యారేజ్ సర్టిఫికేట్, ఇలా 11 రకాల సర్టిఫికేట్లు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ఇవ్వడం జరిగింది. సభాధ్యక్షులు చెంచిరెడ్డి అన్న, గౌరవనీయులు మండల ఎంపీపీ గారు,
జెడ్పీటీసీ రావణ మక్క గారు మా అందరికీ పెద్దలు మన మండల వాస్తవ్యులు సీనియర్ నాయకులు చిలకపట్టి కృష్ణయ్య గారు మండల జీసీఎస్ ఇన్ఛార్జి దుంప ఎలమందారెడ్డి గారు సర్పంచ్ గారు ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు సచివాలయ సిబ్బంది వాలంటీర్స్ గ్రామ ప్రజలు మీ అందరికీ నమస్కారం ఈరోజు ప్రతి సచివాలయంలో గడప గడప అనే కార్యక్రమం రెండు రోజులు నిర్వహించి తీరాలి అని ముఖ్యమంత్రి గారు ఆదేశం మా ప్రతాప్ గారు ఆ రోజు పక్కా ప్రణాళికతో మధ్యాహ్నానికి ఎస్సీ కాలనీ తిప్పాడు సాయంత్రానికి ఊరు కాబట్టాడు ఒక్క ఇల్లు కూడా వదలకుండా తిరిగాం అందరూ ఆశ్చర్యపోయాం అంత పగడ్బందీ ప్లాన్ ఒక్క ఇల్లు కూడా వదలకుండా వెళ్ళిన రూట్లో మళ్ళీ వెళ్లకుండా ఒక ప్రీ ప్లాన్ ప్రోగ్రామ్ మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ జరిగిందంటే గడప గడప తక్కిళ్ళపాడని ఈ సందర్భంగా నేను సచివాలయ సిబ్బందికి మరియు సెక్రటరీ గారికి మరోమారు నా అభినందనలు చెప్తున్నాను వారి నడిపిన ఆనాటి ఎంపీడీఓ ఇన్ఛార్జి గారు తర్వాత మా చించిరెడ్డి అన్న కృషి వెంకటేశ్వర అన్న కృషి అమోఘమైంది కానీ రెండు రోజులు మీరు ఎందుకు వెళ్ళలేదని మాకు సీఎం గారు ఆఫీస్ నుంచి కమ్యూనికేషన్ అయింది ఇల్లు అయిపోయినాయండి తిరిగేసాం ఒక రోజులో తిరిగాం రెండో రోజు తిరగటానికి ఇల్లు లేవు అని చెప్పాను అయినా కానీ రెండో రోజు మీరు వెళ్ళి సచివాలయ సిబ్బందికి గ్రామ వైఎస్ఆర్సిపి నాయకత్వానికి బాగా అనుబంధం పెంచి ప్రజలకు సేవ చేయడానికి మరింత గట్టిగా మీరు వెళ్ళి ఉండాల్సిందని ముఖ్యమంత్రి గారు ఆఫీస్ నుంచి సమాచారం వచ్చిన కృప మళ్ళీ రెండో రోజు వచ్చాం ఇప్పుడు ఇలా మన మండలంలో తక్కిళ్ళపాడు ఒకటి ఎన్కేపాడు ఒకటి రెండేనా గుమ్మలంపాడు ఒకటి మూడు గ్రామాలు ఇలా రెండో రోజు తిరగలేదని మాకు ఆదేశాలు వచ్చినాయి అసలు ఈరోజు ప్రోగ్రామ్ ఉద్దేశం అదే మన ఊరు మన ఎమ్మెల్యే ఇంత సాదాసీదగా జరగదు ఎంబీఓ గారు రేపు పగడ్బందీగా ఎలక్షన్ని ఎలా నిర్వహించాలనే అంశాలు చాలా అంశాలు కూలంకషంగా ప్రజల మధ్యలో చర్చను లేవనెత్తి మన ప్రభుత్వం చేసిన మేళ్ళు తెలుగుదేశం పార్టీ చేసిన మేళ్ళను బహిరంగంగా ఇలా నడిపదాలు మీరుండరు మ్యాక్సిమం ఆ ప్రభుత్వ అధికారుల్ని ఆ కార్యక్రమంలో మేము పెద్దగా ఇబ్బంది పెట్టాం ప్రజాప్రతినిధులుగా బాధ్యత కలిగిన ఓ ప్రజాప్రభుత్వంగా ఈనాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ తక్కెళ్ళపాడు గ్రామానికి ఏం చేసింది 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తక్కెళ్ళపాడుకి ఏం చేసింది అనేది చర్చ అది మా ఎంపీడీఓ గారు ఓపెన్ చేశాడు మా ప్రతాప్ కొంత డేటా చదివాడు మా చించిరెడ్డి అన్న కొంచెం డీటెయిల్గా మీరు చెప్పారు నేను కూడా సంఖ్యలు చెబుతాను చర్చిన తర్వాత మళ్ళీ ఇంకో రోజు చేస్తాను సంఖ్య స్టైట్ పాయింట్ ఆశ్చర్యకరంగా తెలుగుదేశం పార్టీ తక్కెళ్ళపాడు గ్రామానికి వాళ్ళ హయాంలో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించినప్పుడు ఇచ్చిన డబ్బుల సంఖ్య 34 లక్షల రూపాయలు ఏం ప్రతాప్ గారు ఏమన్నా 34 లక్షల రూపాయలు 34 లక్షల రూపాయలు ఏ పథకాలు ఇచ్చారంటే ఒకటి పసుపు కుంకుమ రెండు రంజాన్ తోఫా మూడు సంక్రాంతి కానుక అంతేనండి నాలుగు క్రిస్మస్ కానుక ఉండొచ్చు బహుశా ఒక 200 మంది పెన్షన్లు ఇచ్చేవారు 200 మందికైనా 143 మంది పెన్షన్ ఇచ్చేవాళ్ళు ఆ పెన్షన్ విలువ ఒక్కొక్కరికి 1000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో తక్కెళ్ళపాడు గ్రామంలో ఇచ్చిన పెన్షన్ మొత్తం 143 మందికి ఇచ్చారు ముసలాళ్ళు కానీ వితంతువులు కానీ వికలాంగులు కానీ లేదా మానసిక వికలాంగులు కానీ వివిధ రకాల పెన్షన్లు గ్రామం మొత్తం కూడా ఇచ్చిన సంఖ్య 143 ఆ 143కి 1000 రూపాయలు చొప్పున చేస్తే ఎంత అవుతుందండి
ఏమండి 140,000 రూపాయలు 143,000 రూపాయలు నెలకి ఆయన 5 సంవత్సరాలు అలాగే ఇచ్చాడు అనుకుందాం మన మనమే దాచుకోవద్దు వాళ్ళు వాళ్ళు ఏం చేశారో చెప్పాలి మనం ఏం చేశామో చెప్పుకోవాలి ఇది బహిరంగంగా చర్చ జరగాలి టీవీ 5 ఓ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈనాడు లేదా వాళ్ళ అనుకూలమైన ఛానల్స్ లో వచ్చే ప్రసార డిబేట్ల కన్నా గ్రామాల్లో ప్రజల మధ్యలో లబ్ధి పొందిన రైతన్నలు లబ్ధి పొందిన ఆడపడుచులు లబ్ధి పొందుతున్న పేదవాళ్ళు లబ్ధి పొందుతున్న దళితులు లబ్ధి పొందుతున్న ప్రతి వాళ్ళకు సంబంధించిన సమగ్ర సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంది మా దగ్గర ఉంది మేమేం డాంబికాలు పోటానికి మేము సిద్ధంగా లేము చేయని పనిని గురించి మాట్లాడే హక్కు మాకు లేదు ఈ సమాజానికి ఏ మేళ్ళు చేశామో ఆ మేళ్ళు గురించి మాత్రం ఘంటాపథంగా ఖచ్చితంగా మళ్ళీ కోతవీటి దూరంలో ఇలాగే టెంట్ వేస్తాం తక్కెళ్ళపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఏం చేసింది ఆనాటి బిఎన్ విజయ్ కుమార్ ఏం చేశాడు ఇప్పుడు సుధాకర్ బాబు ఏం చేశాడు అనేది లెక్క ఆ లెక్కని మా సోదరుడు ఆల్రెడీ నంబర్ చెప్పాడు కాబట్టి 40-45 లక్షలు 5 సంవత్సరాలు పెంచారు వాళ్ళు 5 సంవత్సరాలు మొత్తం తెలుగుదేశం పార్టీ ఈ ఒక్క తక్కెళ్ళపాడు గ్రామంలో కేవలం 45 లక్షల రూపాయలు ఇచ్చారు ఈరోజు మన ప్రభుత్వంలో మీ అందరి ప్రభుత్వంలో మన ప్రభుత్వంలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీ బిడ్డ సుధాకర్ బాబు యొక్క ఆధ్వర్యంలో ఈ సంతూరుపాడు మండలంలోని తక్కెళ్ళపాడు గ్రామంలో 13,47,00,000 రూపాయలు వచ్చింది 13,47,00,000 రూపాయలు ఎక్కడ ఓ 40-47 లక్షలు ఎక్కడ 37 అంటుంది మా రౌండ్ మొత్తం 37 లక్షలే నేను ఇంకొద్ది ఎక్కువ చెప్పాను ఇది తప్పు మీరు ఇది ఏ విధంగా ఇచ్చారండి 13 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిచ్చారు ఎలా ఇచ్చారు ఏ పథకంకి ఎంత ఇచ్చారంటే మళ్ళీ ఇప్పుడు మేము డేటా చదువుతాం సింపుల్ గా మాట్లాడితే మొత్తం లబ్ధిదారుల సంఖ్య వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ హయాంలో లబ్ధిదారుల మొత్తం సంఖ్య 737 అన్ని రకాల పథకాలకు సంబంధించి ఎన్ని రకాల పథకాలు ఇచ్చారో అన్ని రకాల పథకాలకు సంబంధించి వాళ్ళ లబ్ధిదారులు మన ఊర్లో వాళ్ళ హయాంలో ఇచ్చింది 737 అయితే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోని ఈ ప్రభుత్వం 2,437 మంది లబ్ధిదారులు ఉన్నారని సవినయంగా మీ అందరికి చేతులు జోడించి మనం చెప్తాం అంటే ఈ 2,437 మంది తెలుగుదేశం పార్టీ హయాంలో లేరా అంటే ఉన్నారు ఈ 2,400 పైచిలకు మందికి ఎందుకు వీళ్ళు గుర్తించలేదని గుర్తించలేదు ఎందుకు ఇవ్వలేదంటే ఇవ్వలేదు కారణం ఏంది అని అంటే సంతకాలు కావాలి ఏం సంతకాలు కావాలంటే జన్మభూమి కమిటీ సంతకాలు కావాలి దేనికి జన్మభూమి కమిటీ అంటే ప్రభుత్వం నుంచి పథకం పొందాలంటే పేదవాడు సామాన్యుడు ఒక దళితుడు లేదా ఒక బీసీ వర్గాల వాడు లేదా కమ్మవారిలోని పేదవాడు ఒక పథకం పొందాలంటే ఈ గ్రామంలో చంద్రబాబు నాయుడు నియమించుకున్న ఓ 7 మంది కమిటీ సభ్యుల్లో కనీసం 5 మంది సంతకాలు పెట్టాలి 5 మంది సంతకాలు పెట్టకపోతే పథకం రాదు నీకు అర్హత ఉండని నువ్వు పేదవాడమని నీకు ఇంట్లో బాధ ఉండని ఇబ్బంది ఉండని కాలు విరిగిపోని కుంటివాడైపోయి గుడ్డివాడైపోని వాళ్ళకి దయార్థ హృదయం లేదు లేదా తెలుగుదేశం పార్టీకి ఓటేసేందా ఉండాలి పోనీ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మళ్లీ ఓటేస్తానని హామీ ఇస్తేనే పథకం ఇచ్చారు ఇది ముమ్మాటికి నిజం కాబట్టే 7,374 వాళ్ళు అయితే 734 అయితే లబ్ధిదారుల సంఖ్య 2,400 పైచిల్కు వైఎస్ఆర్సిపి లబ్ధిదారులు ఈ ఒక్క గ్రామమే కాదండి ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఏ గ్రామానికి పోయినా ఒక్కో గ్రామంలో 10 కోట్ల నుంచి 15 కోట్ల రూపాయల డబ్బులు గ్రామాల్లోకి వస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు చేసిన మేళ్లను చూసి కేవలం ఓట్ల కోసం చేశాడని చెప్పి ఆయన అంటున్నారు
हया चंद्रबाबु नायडु गारु लांटि अनुभवज्ञुडु परिपालिंचिनप्पुडु ఆయనకు పరిపాలన అనుభవం ఉండినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా వయసులో కూడా పెద్దవాడు అయినప్పుడు అంత విజనరీ అయినప్పుడు ఎందుకు పేదరికాన్ని గుర్తించలేకపోయాడని అడుగుతున్నాం. ఎందుకు రైతాంగానికి చెప్పిన ఆయన చెప్పిన హామీ అయిన రైతు రుణాలు మాఫీ ఎందుకు చేయలేకపోయాడు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. నేను మళ్ళీ 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 చెప్తున్నా, ఏ మాత్రం ఒక్క మాట కూడా మేము అబద్ధం చెప్పడానికి వీలేదు. చంద్రబాబు నాయుడు గారు తన హయాంలో తాను గనుక అధికారంలోకి వస్తే రైతు రుణాల మాఫీ చేస్తానని రైతాంగానికి హామీ ఇచ్చాడా లేదా? ఆ హామీ ఎందుకు నెరవేర్చలేదని అడుగుతున్నా. ఆంధ్రప్రదేశ్ లో రైతాంగం యొక్క రుణాల మాఫీ చేస్తే దాని విలువ 87,000 కోట్ల రూపాయల డబ్బులు. రాష్ట్ర మొత్తం రైతు రుణాలు మాఫీ చేస్తే 87,000 కోట్ల రూపాయల డబ్బులు. ఆ రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చాడు. నేనేమన్నా అబద్ధం చెబుతున్నానా? బాబు గారు చెప్పిన హామీనే, ఆ హామీ నెరవేర్చలేదు. ఇదిగో అమలక్కలందరికీ డొక్కా రుణాలు మాఫీ చేస్తానని మాట ఇచ్చాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం తాకట్లో ఉన్న దాన్ని విడిపిస్తానని చెప్పాడు. బాబు వస్తే జాబ్ వచ్చిందని చెప్పారు. ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ వృద్ధిస్తానన్నాడు. సింగపూర్ ను తలదన్నే అమరావతి కడతానన్నాడు. పోలవరం నిర్మాణం చేసేది అన్నాడు. ఇన్ని హామీలు ఇచ్చిన బాబు గారు 5 సంవత్సరాలు పరిపాలించి ఏ ఒక్క హామీని వారు నెరవేర్చకుండా పేదవాడిని పట్టించుకోకుండా దిగిపోయి ఈ రోజున ఈ సుపరిపాలనలో గ్రామాల్లో స్వరాజ్యం వచ్చింది, పేదవారికి ఆర్థిక స్వావలంబన వచ్చింది, మధ్యలో 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చి పెట్ట పురుగు కూడా గ్రామాల్లో వీధుల్లో కనపడకపోతే ఒక్క పేదవాడు కూడా గ్రామాన్ని వదిలిపెట్టకుండా వెళ్లకుండా చూసిన మహానుభావుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సవినీయంగా చేతులు జోడించి మనం చూస్తాం. ఒక్క ఆకర్షణ లేదు, ఒక్క చోటుగా వలస లేదు, నాకు ఒక అన్నం లేదన్న నాదుడు లేడు. ఈరోజు మా చెంచిరెడ్డి అన్న చెప్పాడు, పంటలు బ్రహ్మాండంగా పడుతుంది, గేదెలకు పశుగ్రాసం లేకుండా రోజున ఇబ్బంది పడేవాళ్ళం, ఈ రోజున వర్షాలు పడుతున్నాయి అంటే తెలుగుదేశం వాళ్ళు చెట్ల కింద ఇప్పుడు మైకులు అయిన వాళ్ళు ఏమంటారు, ఆ వర్షాలు కూడా మీరే ఇచ్చారులే, ఆ పథకం కూడా మీరేలే అని వెటకారంగా మాట్లాడతారు. నిజమే, మేము వర్షాలు మేమెట్టిస్తాం. వర్షం ఇచ్చే దేవుడు దేవుడు ఇస్తాడు. దేవుడు ఎవరి పక్షాలు ఉంటారమ్మా ఎంపీపీ గారు చెప్పండి అమ్మా, దేవుడు ఎవరి పక్షాలు ఉంటారు? మంచి వాడి పక్షాన్ని ఉంటాడు. బాబు వస్తే కరువు వచ్చింది, బాబు వస్తే వర్షాలు పడవు, బాబు వస్తే గుళ్ళకమ్మ రిజర్వాయర్ ఎండిపోయింది, బాబు పరిపాలించడం మొదలు పెడితే రామతీర్థం రిజర్వాయర్ ఎండిపోయింది, బాబు వస్తే కనీసం పశువులకు నీళ్లు తాపించుకునే దిక్కు లేదు, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఇచ్చిన దాఖలాలు లేవు, ఈ రోజున సుబాబులకు జామాయిలకు కావలసిన ధర వచ్చింది, మిర్చి పండించిన ప్రతి రైతుకి కావలసిన డబ్బులు చేతికి అందించే కార్యక్రమం ఈ ప్రభుత్వమే చేస్తుంది. ఇప్పుడే చెంచిరెడ్డి గారు పెద్దలు వెంకటేశ్వర గారు మాట్లాడుకుంటున్న విన్నా, పొగాకుకి అత్యద్భుతమైన ధరలు వస్తుంది. అది మిర్చి అయినా పొగాకైనా ధాన్యమైనా లేదా శనగలైనా ఎక్కడైనా రైతు పండించిన ప్రతి గింజకి ఈ రోజున సరసమైన నికాసైన ధర వస్తుంది. ఇప్పుడు చప్పట్లు కొట్టాలి మనం. ఇప్పుడు నేను చెప్పిన మాటల్లో ఇచ్చిన పథకాల గురించి నేను మళ్ళీ చెప్తే ఇప్పుడు మనూరు మన ఎమ్మెల్యే అయిపోయింది సార్ అంటాడు మా చెంచిరెడ్డి. నాకు ఆ భయం ఉంది, మొత్తం చెప్పాలని ఉంది కానీ చెబితే అయిపోయింది అంటాడేమో అని నాకు భయం నాకుంది. కానీ చెప్పకపోతేనేమో ఈ చల్లగొట్ట బాగా మంచి వాతావరణం హాయిగా ఉంది, అమలక్కలందరూ వింటున్నారు, అందరు అరుగుల మీద ఉన్నాడు వాళ్ళు వీళ్ళందరూ వింటున్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు వింటుంటారు కాబట్టి నేను చెప్పాలి. రైతు భరోసా డబ్బులు ఏమన్నా టయానికి వస్తున్నాయా రావట్లేదా, ఏమన్నా మోసం దగా ఉందా, ఏమో మీ డోక్రా రుణాల మాఫీ డబ్బులు విడతల వారిగా చెల్లిస్తానన్న జగనన్న వైఎస్ఆర్ ఆసరా డబ్బులు టయానికి పడుతున్నాయా లేదా, ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు బిడ్డలకు ఇస్తున్నాడా లేదా, నాడు నేడు పేరుతో గ్రామాల్లో స్కూల్ భవనాలన్నీ బాగు చేస్తున్నాడా లేదా, అందాకెందుకు అమ్మఒడి డబ్బుల్ని చెప్పిన టయానికి చెప్పిన డేట్కి మీకు బట్టలు నొప్పితే వచ్చి డబ్బులు పడతనియా లేదా,
అదే చంద్రబాబు నాయుడు గారి కోపం. నేను చేయలేకపోయాను జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడని ఒకటే ఉక్రోషం. 13 కోట్ల రూపాయల డబ్బులు తక్కినపాడికే వస్తే గుమ్మడంపాడికి ఎంత వచ్చింది, ఎర్సన్పాడికి ఎంత వచ్చింది, నాయుడుపాడికి ఎంత వచ్చింది, ఈ మండలంలోనే ఒక్క ప్రతి గ్రామానికి మనం వెళ్తే 10 కోట్ల రూపాయలు వేరే చేస్తుందండి డాక్టర్ గారు. ఇంకో మాట అంటున్నారు, అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. నిజం, కోవిడ్ వచ్చింది కదా 2 సంవత్సరాలు కోవిడ్ వస్తే మన గ్రామాల్లో మన ఇళ్ళల్లో 1 రూపాయి సంపాదన జరిగిందా అని అడుగుతున్నాం. 1 రూపాయి సంపాదన 2 సంవత్సరాల పాటు గ్రామాలన్నీ బిక్కు బిక్కుమంటూ దేవుణ్ణి తలుచుకుంటూ హలో లక్ష్మీనారాయణ అని చెప్పి మనం బాధపడుతుంటే, రేషన్ 6 సార్లు ఇచ్చాడు, 1000 రూపాయలు డబ్బులు ఇచ్చాడు, మన ఇంటికి సరఫరా చేస్తున్నాడు, ఏ ఒక్క పథకం ఆపకుండా చెప్పిన ప్రతి పథకాన్ని డబ్బులు టెన్షన్ గా ఆ రోజుకి డేటుకి పడిపోవాల్సిందే. బాబు గారు అప్పులు చేశాడు, బాబు గారు హయాంలో చేసిన అప్పులన్నీ అమరావతి నిర్మాణం పేరుతో, అమరావతి నిర్మాణం కోసం ఆయన తీసుకెళ్లిన డబ్బులన్నీ దంగపాలు అయిపోయినాయి, కాంట్రాక్టర్ పాలు అయిపోయినాయి, వాళ్ళ గుత్తేదారుల పాలు అయిపోయినాయి. కానీ ఈ ఎక్కడ పోయినాయి అంటే తక్కిన పాడికే 13 కోట్లు వచ్చింది, మీకు దండం పెడతారు నమ్మండి. డబ్బులన్నీ 3 లక్షల కోట్లు అయ్యి ఏమో ఎన్నాడున్నాయి అని అనుకుంటారేమో, 13 కోట్లు మన ఊరికే వచ్చినాయి. ఇలా చేయొద్దు అంటున్నాడు బాబు గారు లోకేష్ గారు. అలా పంచి పెట్టే హక్కు నీకు ఎవరు ఇచ్చారు? ఇది ప్రజల ధనం, ఆ ప్రజల ధనాన్ని ప్రజలకు ఎందుకు ఇస్తున్నావు నువ్వు? మారాగా కాంట్రాక్ట్లకు ఇవ్వాలి, లేదా సింగపూర్ పై రావాలి, లేదా లండన్ పై రావాలి, లేదా సింగపూర్ తలదనే రాజధాని పేరుతో డబ్బులు దోచుకోవాలి. కానీ ఈ విధంగా ప్రజల డబ్బుల్ని ప్రజలకు ఎందుకు ఇస్తున్నామని చెప్పి అంటున్నాడు. ఇంకా నిర్ధన్యవాదం చేస్తున్నారు, ఆ ఇన్ని పథకాలు మేము ఇచ్చాం కదా అని. ఇప్పుడు నేను చెబుతాను కదా, సాయంత్రం మీకు తెలుగుదేశం ఫ్రెండ్ ఎవరు దొరుకుతారు, ఏదైనా మీ ఎమ్మెల్యే వచ్చిపోయాడు, ఆ వచ్చాడు మా వాడు బొమ్మాడి మాకు అన్ని నంబర్లు చెప్పాడంటే, ఏమయ్యా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు జేబులో నుంచి ఇచ్చాడా అంటాడు. 100% ఒకరు అంటారు మిమ్మల్ని. ఓకే, మీకు చెప్పాల్సింది ఏంటంటే పసుపు కుంకుమ ఇచ్చారు కదా మీరు, మీ జేబులో ఇచ్చారా అని అడగండి. రంజాన్ తోఫా ఇచ్చారు కదా, చంద్రబాబు నాయుడు జేబులో నుంచి ఇచ్చాడా అని అడగండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 2 పథకాలు ఆయన జేబులో నుంచి ఇవ్వలేదు, ఈ రోజు ఇస్తున్న పథకాలన్నీ మా జేబులో నుంచి ఇవ్వట్లా. మేము బాధ్యత కలిగిన పంపిణీదారుడుగా, ఓ కుటుంబ పెద్దగా, నీ కుటుంబంలో నా కుటుంబంలో ఆ కుటుంబంలో ఉన్న అవసరాలను గుర్తించి ఈ డబ్బులు పంచే బాధ్యతని పెద్దరికాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఇచ్చారు కాబట్టి మన డబ్బులు తిరిగి మనకే ఇస్తున్నాడు. ఏమండి, డబ్బులు ఆకాశం నుంచి రాలేదు, భూమిలో నుంచి పుట్టలేదు, మనందరి జేబుల్లో నుంచి రాలేదు. ఇన్ని కోట్ల రూపాయల డబ్బులు ఒక్క తక్కడి పాడికే 13 కోట్ల రూపాయలు డబ్బులు తెస్తే ఈ 13 కోట్ల రూపాయల డబ్బుల్ని నారా చంద్రబాబు ఎందుకు పంచలేదు అని అంటే, పంచలేదు ఎందుకు పంచాడు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పంచేశాడు, అయిపోయింది. ఇంకా 1 కోటి రూపాయల పైన ఎంత వస్తుంది ప్రతాప్ గారు? ఇంకో సంవత్సరం అయితే మాకు ఇంకో 1.25 కోట్ల రూపాయలు అంటే సరాసరిగా ఓ 15 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల్లో వస్తాయి. అందుకని మీ అందరికి మనం చేస్తున్న పార్టీల గురించి ఫలెల్లోకి మాట్లాడద్దు. మీ అందరికి నేను సవినీయంగా మనం చేయడానికి వచ్చాను. తెలుగుదేశం వైసీపీ బీజేపీ కాంగ్రెస్ సిపిఐ సిపిఎం జనసేన పార్టీల సంగతి దేవుడు చూస్తాడు, కానీ మన గుండెల్లో ఏ మాత్రం కృతజ్ఞత భావం ఉంటే, మేలు చేసిన వాడిని దీవించాలనే భావం ఉంటే, పార్టీలకు అతీతంగా పంపిణీ చేశాడని మీరు నమ్మితే, పార్టీల పేరు పలకరించకుండా నా ఇంటికి కూడా పథకం వచ్చింది అని మీ అంతరాత్మ ప్రబోధానుసారం మీరు నమ్మితే, మరోమారు జగన్మోహన్ రెడ్డి గారు దీవించండి, ఈ పథకాలన్నీ సజీవంగా ఉంటాయని మీ బిడ్డగారు మీ సోదరుడు శ్రీజార్ సుధాకర్ గారు చెప్తానికి వచ్చాను. ఇలాగే ఊరు వాళ్ళ తిరిగి చెప్పొస్తాను, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే అమ్మఒడి పథకం పోయింది, జగన్మోహన్ రెడ్డి గారు కనుక గెలిపించకపోతే మీ రైతు భరోసా డబ్బులు ఆగిపోతాయి, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించకపోతే మీకు గిట్టుబాటు ధరలు రావు, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించకపోతే డ్వాక్రా రుణాల మాఫీ ఆగిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించకపోతే అక్క మళ్ళీ కరువు వచ్చింది, మీకు దండం పెడతా. కరువు మాత్రం గ్యారంటీ, ఎందుకంటే బాబు కరువు ఇద్దరు
కవల పిల్లలు స్నేహితులు కాదు కవల వాళ్ళిద్దరు కలిసే పడతారు కలిసే పెరుగుతారు వాళ్ళిద్దరి ఒకటే విధంగా ఉంటుందని మనవి చేస్తూ మీ బిడ్డలుగా మీ తమ్ముళ్ళుగా పోటీ రాజకీయంలో తెలుగుదేశం పార్టీ 100 రూపాయలు లాభం చేస్తే పల్లెల్లో 1000 రూపాయలు లాభం చేయాలని కుట్ర నిశ్చయంతో ఉన్న ఈ జట్టుని జగన్మోహన్ రెడ్డి గారి జట్టుని మళ్లీ గెలిపించమని మీ అందరి చల్లని దీవులను ఈ జట్టు పైన ఉంచితే ఈ పథకాల పరంపర కొనసాగించడమే మా ధ్యేయమని బిడ్డలు చదువులైనా పండించిన పంటలకి గిట్టుబాటు ధరలైనా లేకపోతే మీరనుకున్న ఏ పథకమైనా డోర్ డెలివరీ చేస్తాం వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం సచివాలయ వ్యవస్థను తెచ్చాం ఈ రోజున స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని గుర్తు చేసుకుందాం నందమూరి తారక రామారావు గారు మండల వ్యవస్థను తెచ్చాడు సమాజం సమాజం 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చాడు సమాజనది స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తెచ్చాడు సమాజనారు అడిగిన వారికి అందరికి ఇల్లు ఇచ్చాడు సమాజనారు మరి ఈ రోజున ఓ అమ్మఒడి ఓ చేయూత ఓ రైతు భరోసా ఓ ఫీజు రీఎంబర్స్మెంట్ ఓ ఆరోగ్యశ్రీ ఓ 108 పండించిన పంటలకు గిట్టుబాటు ధరలుస్తున్నా ఈ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం ఎందుకు తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికలు టీవీలు తూర్పు పాల్పడుతున్నారో మీరే సవినీగా ఆలోచించమని చేతులు జోడించి చెప్పడానికే వచ్చాను ఎందరంత చల్లని దీవులు మళ్ళీ అవసరమైనవి ఈ సమాజం బాగుపడాలని ఈ సమాజంలో నా కుల మత ప్రాంత భేదాలు లేకుండా రెడ్డి గారు క్రమవారు బ్రాహ్మణులు క్షత్రియులు మాలలు మాదిగలు ఎనభై ఏడాది కులస్తులు బీసీలందరూ సమాజంలో బాగుండాలని వారి కుటుంబాల్లో మార్పు రావాలని బాగా చదువుకోవాలని ఆశపడుతున్న వాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మా ఒక్క లోకేష్ మాత్రం బాగుంటే చాలు అనుకుంటున్న వాడు నారా చంద్రబాబు నాయుడు గారిని సవినీగా మీ అందరికి చెప్పడానికి వచ్చాను చంద్రబాబు నాయుడు గారికి 3 అవకాశాలు ఇచ్చాం 3 సార్లు ముంచేశాడు ఈ రోజున ఒక్క అవకాశం మీరు ఇచ్చారు 3 లక్షల కోట్ల రూపాయలు పనిచేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ బిడ్డను ఆశీర్వదించమని సవినీగా చేతులు జోడించి అడుగుతూ మళ్ళీ మళ్ళీ మీ మధ్యలోనే వస్తాం ఇకపోతే ఈ యొక్క నియోజకవర్గంలోనే 91,000 గడపలుంటే మీ బిడ్డగా మీ తమ్ముడిగా మీ సుధాకర్ బాబు ఇప్పటికే 75,000 గడపలు తిరిగాను ఇంకా తిరగాల్సిన గడపలు 17,000 ఉన్నాయి అది ఒక నెలలో తిరుగుతాను రేపు మోపు ఎన్నికలు వచ్చినప్పుడు నా మీద పోటీగా పెళ్ళైన వాడినో పెళ్లి కానివాడినో గుండెల్లో బట్టకలో జుట్టున్న వాళ్ళు ఎవరో బెంటెక్స్ పెట్టినప్పుడు ఈ 91,000 గడపల్లో సుధాకర్ బాబు మీద మళ్లీ పోటీ చేయాలనంటే కనీసం 25,000 గడపలను ఎన్నికల లోపు తిరిగి ఇచ్చి చూపించమని చెప్పి తెలుగుదేశం పార్టీకి సవినీయంగా మేము మనవి చేస్తున్నాం నా పేద పార్టీ చేయాలనుకున్నప్పుడు మా మీద మళ్ళీ గెలవాలనుకున్నప్పుడు మాకన్నా ఎక్కువగానే పనిచేసి ఉండాలి లేదా మాకన్నా ఎక్కువగానే పథకాలు ఇచ్చి ఉండాలి లేదా మాకన్నా ఎక్కువగా ప్రజలకు అందుబాటులో ఉండాలి ఎక్కడున్నాడు మీ క్యాండిడేట్ ఎన్నిసార్లు వచ్చాడు తక్కిన పాడు గెలవకన్నా ముందు 3-4 సార్లు వచ్చాడు గెలిచిన తర్వాత 5-6 సార్లు వచ్చాడు స్థూలంగా ఇవక్క 4.5 సంవత్సరాలు 10-11 సార్లు సుధాకర్ బాబు మీ ముందే గిర్రు దండం పెడతానమ్మా మర్చిపోవద్దు మన గడ్డంతో వచ్చాడు ఇప్పుడు గడ్డం కదా అని అనుకోవద్దు ఆ అబ్బాయి ఈ అబ్బాయి ఒకటే మళ్ళీ గడ్డంతో వచ్చినా కూడా ఆ అబ్బాయి కూడా ఒకటే అవుతాడక్క మీరు దండం పెడతారు జాగ్రత్త గుర్తు పెట్టుకోండి అందరికీ చెప్పండి మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే ఈ పథకాలన్నీ ఇలాగే కొనసాగుతూనే ఉంటాయి మేము బలంగా పనిచేస్తాం మీ మధ్యలోనే ఉంటాం ఎక్కడికి పారుపోమని చెప్తూ సెలవు తీసుకున్నాను జయ జగన్. శాసనసభ్యులు శ్రీమతి సుభాష్ బాబు గారు స్థానిక నాయకులు మరియు మండల నాయకులు చంచరేతు గారు ఆధ్వర్యంలో జరిగినటువంటి పరిపాలన మండలి కార్యక్రమంలో భాగంగా అనంతరం వినయ కార్యక్రమంలో ప్రజలు వాలంటీర్లు వ్యవసాయులు కరీంనగర్లు గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని జీపీ శ్రీమతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్రాంతి గారు మండలం తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మరి ఉన్నటువంటి గ్రామంలో ముఖ్యులు లేకపోతే గ్రామస్తులు ఏదైనా వ్యక్తిగత సమస్యలుగా గ్రామంలో సమస్యలుగా ఎమ్మెల్యే గారి దగ్గర వచ్చి మీరు వివరించవలసిందిగా కోరుచున్నాం. ఇది ప్రజాప్రభుత్వం ప్రజలచే ప్రజల కొరకు ప్రభుత్వం ఖచ్చితంగా బహిరంగ సభలోనే బజార్లోనే గౌరవ శాసనసభ్యులు గారు మీ యొక్క సమస్య గురించి మాట్లాడగలుగుతారు.